బెయిల్ మీద విడుదలైనటువంటి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అలుపెరగని రాజులతో తనదైన స్టైల్లో పోరాటం చేస్తున్నారు. కస్టడీలో తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, ఎంపీ అని కూడా చూడకుండా నిబంధనలకు విరుద్ధంగా రాజద్రోహం కేసు నమోదు చేశారని, ఇలా అనేక అంశాలు దేశవ్యాప్తంగా రఘురామ కృష్ణరాజు ప్రముఖులందరినీ కలుస్తూ ఫిర్యాదులు లేఖలు రాస్తూ ఉన్నారు. తనకి మద్దతుగా కూడా చాలామంది వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గత 9 రోజులుగా వరుసగా రోజుకొకటి చెప్పున లేఖాస్త్రాలు సంధిస్తున్నారు ఆయన. ఎన్నికల సమయంలో వైసీపీ ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేస్తూ వాటిని నెరవేర్చాలని జగన్ సర్కారుని డిమాండ్ చేస్తూ రఘురామ కృష్ణరాజు లేఖలు రాస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల మొత్తాన్ని పెంచాలని కోరుతూ మొదలైన మొదటి లేఖల పర్వం, తాజాగా సంపూర్ణ మద్యపాన నిషేధం కోరుతూ ముఖ్యమంత్రి జగన్కి చివరిదైన 9వ లేఖ రాశారు. వైసీపీ ఎన్నికల హామీ మీద నవహామీలు వైఫల్యాలు పేరుతో ఆయన మొత్తం 9 లేఖాస్త్రాలని జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద సంధించారు. వీటికి కొంత ఒక వర్గం ప్రచారం కూడా గట్టిగా చేసింది. ఈ లేఖల మీద జగన్మోహన్ రెడ్డి సర్కారు యొక్క స్పందన ఇంకా లేదు. చివరి లేఖలో మద్యపాన నిషేధంతో పాటు మద్యపాన ప్రోత్సాహం కూడా ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. గత ఏడాదితో పోలిస్తే 16% అమ్మకాలు ఏపీలో బాగా పెరిగాయన్నారు. మద్యపానం నిషేధిస్తామని మహిళలు నమ్మి వైసీపీకి ఓటేశారని, సంపూర్ణ మద్య నిషేధానికి కట్టుబడి ఉండాలని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేస్తున్నారు. ఇక లేఖలు రాసే పని కూడా నేటితో పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు మీద రఘురామ కృష్ణరాజు సంధించే నెక్స్ట్ అస్త్రం ఏంటనేది ఇప్పుడు ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి సర్కారుకి మనస్సంది చేయకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో రఘురామ వ్యవహరిస్తున్నారంటూ మాటలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి మీద మరొక కొత్త అస్త్రంతో ఆయన రంగంలోకి దిగిపోతున్నారని, ఈసారి అది లీగల్గా ఉంటుందంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.